దేవుని ఘనమై నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు గురి నిలుపుచున్న నీ కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు, కనుక నీవు కదల్చబడవు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇక్కడ భక్తుడైన దావీదు ఒక చక్కని మాట అంటున్నాడు. సదాకాలము ఎప్పుడు దేవుని మీద నేను గురి నిలుపుచున్నాను అంటాడు. దేవుని మీద గురి నిలుపుచు ఉన్న వ్యక్తి సదాకాలము గురి నిలిపితే అలాంటి వ్యక్తి కుడి పార్శ్వమందు ఆ దేవుడే ఉండబోతున్నాడు. దేవుడు ఏ వ్యక్తి కుడి పార్శ్వాన ఉంటాడో ఆ వ్యక్తికి ఎలాంటి పరిస్థితి వచ్చినా కదల్చబడ్డు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో ఆటుపోట్లు ఇటు అటు సమస్యల చేత కొట్టబడుతూ నలిగిపోతూ విసికి వేసారిపోతూ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని మీలో మీరు నలిగిపోతూ కుమిలిపోతూ ఉన్నారా? ఇలాంటి ఈ పరిస్థితుల్లో దేవుని మీద, దేవుడైన యెహోవా మీద మీ గురి నిలిపితే ఆయన మీ కుడి పార్శ్వమును ఉంటాడు, మీ కుడి ప్రక్కనే ఉంటాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరిక కదల్చబడరు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కదల్చబడరు. ఆయనే అన్నారు కదా యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఆ జలములు నిన్ను ముంచలేవు, అగ్ని నిన్ను కాల్చలేదు అన్నాడు. దేవుడు మన కుడి ప్రక్కనుంటే ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా అవి మనల్ని ఏమీ చేయలేవు. దావీదు భక్తుడు కూడా 23వ కీర్తనలో 4వ వచనం అంటాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే ఆయన నాకు తోడున్నాడు, ఆయన తుడ్డుకర్ర ఆయన దండం నన్ను ఆదరిస్తుంది అంటాడు. అంటే ఎంత గడాంధకరమైన పరిస్థితుల్లోకి తను వెళ్ళిపోయినా దేనికి భయపడను అంటున్నాడు. తన ధైర్యం ఎవరంటే దేవుడే. ఇలా మనం ఆలోచిస్తే 46వ కీర్తనలో కోరహు కుమారులు కూడా ఇదే మాట అంటారు, దేవుడు మనకు ఆశ్రయం, దుర్గము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందొచ్చు, నడిసముద్రాల్లో పర్వతాలు మునగొచ్చు, వాటి జలమాలు ఘోషిస్తూ నురుగు కట్టొచ్చు, ఆ పొంగునకు పర్వతాలే కదలేలిపోవచ్చు, కానీ మేమాత్రం భయపడం. వాళ్ళ ధైర్యం ఏంటర్రా అంటే 7వ వచనం అంటారు, సైన్యములకు అధిపతి యగు యెహోవా మాకు తోడై ఉన్నాడు, యాకోబును ఉద్ధరించిన దేవుడు మమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఒక్కంత ఆలోచించండి, ఉప్పెనలు వచ్చినా, బీభత్సమైన తుఫానులు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము భయపడము అంటున్నారు ఇక్కడ భక్తుడు. నిజమైన దేవుడి భక్తుడు, దేవుని అందు నమ్మిక ఉంచిన వాడు దేనికి భయపడ్డు. 125వ కీర్తనలో మధుర వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని మీద నమ్మకాలు ఉంచిన వారు, దేవుడు నాతోనే ఉన్నారు, నా కుడి ప్రక్కనే ఉన్నారు అనే నమ్మకం ఉంచిన వారు దేనికి కదలరు, దేనికి కదలరు, ధైర్యంగా ఉంటారు ప్రతి సమస్యలో. అక్కడ ఇంకొక మాట అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉన్నాయో యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఎప్పుడు ఆయన ఉంటాడు, ఎవరి చుట్టూ అంటే అందరి చుట్టూ కాదు, ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారి చుట్టూ. ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారినే తన ప్రజలు అంటున్నాడు. ఆయన తన ప్రజల చుట్టూ ఆయన తన దూతలను కావలు ఉంచుతాడు. కాబట్టి దేవుడు తన దూతలను కావలు ఉంచి మనల్ని రక్షించాలన్నా, మన దేవాది దేవుడు మన కుడి ప్రక్కన ఆయన నిలబడాలన్నా,
మనం చేయాల్సిన పని ఏంటంటే సదాకాలం ఎప్పుడు అప్పుడప్పుడు కాదు ఎప్పుడు ఆయన మీదే మన గురి నిలపాలి ఆయన ఉన్నాడు మన కుడిపార్శ్వమందు ఆయన ఉన్నాడు అనే ధైర్యంతో బ్రతకాలి అలా బ్రతికితే ఎన్నొచ్చినా అవి మనల్ని ఏమీ చేయలేవు ఈ దావీదు భక్తుని పరిస్థితి మనం పరిశీలిస్తే ఈయన 18వ కీర్తనలో ఒక మాట అంటాడు మరణ పాశ్యములు నన్ను చుట్టుకున్నాయి 4వ వచనంలో భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరిస్తున్నారు అంటాడు పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టిని మరణపు ఊర్లు నన్ను ఆవరించిని అంటాడు అంటే అంత దుర్బలమైన పరిస్థితి మీలో చాలా మందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను దావీదు భక్తుని దేశానికి పరిపాలించే రాజే తరమటం ప్రారంభించాడు చంపేయాలని రాజు ఒక్కడు కాదు రాజుతో పాటు సైనికులు మాత్రమే కాదు రాజ్యములున్న ప్రతి ఒక్కరు ఒక్క దావీదును పట్టుకొని చంపాలని ఎంత మంది ప్రయత్నం చేశారు 14 సంవత్సరాలు తరిమాడు కానీ దావీదును వారేమీ చేయలేకపోయారు కారణం దేవుడు ఆయనకు తోడున్నాడు దేవుడు తోడున్నాడనే నమ్మకంతోనే ధైర్యంగా ఉంటున్నాడు ఆయన ఏది నమ్మాడో అదే దేవుడు చేశాడు ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి భయపడొద్దు అది సమస్య ఏదైనా సరే మన దేవుడు మనతో కూడా ఉన్నాడు మన దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు మన దేవుడు మనల్ని ఆదరిస్తాడు చెయ్యి విడిచిపెట్టడు సదాకాలం దేవుని మీద గురి నిలపండి ఆయన మీద గురి నిలిపిన వారి కుడిపార్శ్వమున ఖచ్చితంగా ఆయన ఉంటాడు ఈరోజు ఆయన మీద గురి నిలిపే మీ కుడిపార్శ్వమందు దేవాది దేవుడు సదాకాలం ఉండునుగాక మిమ్మల్ని ఆదుకొనునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి సదాకాలము మీ మీదే గురి నిలిపిన మీ ప్రియ బిడ్డలందరి జీవితాల్లో మీరు వారి కుడిపార్శ్వముందుండి వారిని ఆదుకోండి వారిని రక్షించండి వారిని ఉద్ధరించండి పరిస్థితులన్నీ మార్చండి మా ప్రార్థన వినినందుకు నీ ప్రియ బిడ్డలకు ఈ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చినందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ